ఒమిక్రాన్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డిసెంబర్ 28 నుండి జనవరి 2 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు ఏసీపీ యడ్ల మహేష్ ప్రకటించారు. ఎవరైనా ఆంక్షలు అమలులోకి తీసుకోకుండా తిరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలని కోరారు. విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని చదువుకోవడానికి కేటాయించాలని చెప్పారు. ఈ పార్టీల పేరుతో ఎవరూ బయట తిరగవద్దు అన్నారు. పిల్లలపైన తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని, వారిని బయటకు రాకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ 31 ఫస్ట్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసింగ్ ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. ఇది ఒమిక్రాన్కు సంబంధించి, అంటే కరోనా వైరస్కు సంబంధించినటువంటి కొత్త వేరియంట్ చాలా స్ప్రెడ్ తీవ్రంగా ఉంటుంది. దానివల్ల హాస్పిటలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా 28 తారీఖు నుంచి 2 తారీఖు వరకు రిస్ట్రిక్షన్స్, పబ్లిక్ మీటింగ్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, అలాగే ర్యాలీస్ కానీ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఎందుకొరకంటే 31 అనగానే మన లోపల లేని ఉత్సాహం, పార్టీ కల్చరు, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ నిర్వహించడానికి ఆ వేరియంట్ నుంచి, ఆ కరోనా వైరస్ నుంచి సమాజాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. వాటిని తూచా తప్పకుండా 100% పాటించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్, చట్టపర ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వచ్చి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే తల్లిదండ్రులకు ముఖ్యంగా, ఏదైనా పిల్లలు వాళ్ళు ఏదైనా పార్టీకి పోయి లేకపోతే ఇంకా ఇబ్బందిలో పడి బాగా తాగడము, లేకపోతే తెలియంతనంతో ఎన్నడూ తాగడం కూడా ఎక్కువ తాగడం వల్ల అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మీరందరూ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి పిల్లలను. ఖచ్చితంగా కుటుంబంలో పడిన ఒక పండుగ వాతావరణం, ఇంట్లోనే ఒక కేక్ కట్ చేసుకోవడం, లేదు ఏదైనా తల్లిదండ్రుల కాలు మొక్కడం, లేదు ఇంకేదైనా ఆశీర్వాదం తీసుకోవడం అనే కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే చదువుకునే పిల్లలు ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని భవిష్యత్తులో ఏ రకంగా మనం ముందుకు పోవాలి, మన యొక్క లైఫ్ను ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి అని ఆలోచన చేయాలి. అట్లాగే ఎవరైనా యూత్ చదువుకునేటువంటి చదువు అయిపోయి ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. దాని పట్ల కూడా చాలా శ్రద్ధ వహించి బాగా జాగ్రత్తగా మంచి మెటీరియల్ పూలప్ చేసుకొని చదువులు స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో వచ్చే ఉద్యోగాల్లో మన బెల్లంపల్లి ప్రాంత యువతి యువకులు ఎక్కువగా ముందంజలో ఉండి వాళ్ళ యొక్క జీవితాల్లో స్థిరపడాలని మేము కోరుకుంటాము. మా తరఫున వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి 100% ఉంటాము. అట్లాగే ఈ 31 డిసెంబర్ అనగానే తాగి